ఆనాడు ఒక్క నాయకుడు కూడా ముందడికి రాలే నేను పక్షి తిరిగినట్టు పిడికిన మందిమి తిరిగి యావత్ తెలంగాణను లేపి మేము ఎన్నిసార్లు వచ్చినా నేను దేవరకద్రకు ఎలక్షన్ టైంలో ఎన్నోసార్లు వచ్చినాం ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం దేవరకద్ర గ్రామాల్లో కూడా పెట్టుకున్నాం ఆ రోజు తిరిగి యావత్ తెలంగాణను లేపితే మీరందరూ ఎక్కడెక్కడ ఉద్యమం చేస్తే అది కూడా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది 2004 లో మనతోని పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇష్టమని చెప్పి ఎంటనే 2005 లో 2006 లో ఇయ్యాలి కదా ఇయ్యకుండా ఇక్కడ అక్కడ అధికారం సంపాదించి మళ్ళీ నాంచివేత దొరని మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర్ ఎట్లా చెప్తే అట్లా మన పార్టీని ముంచే కార్యక్రమం చేసినారు మన ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేసినారు ఉద్యమాన్ని మళ్ళీ పెడదారి పట్టించే ప్రయత్నం చేసినారు కానీ మొండిగా ఈసారి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వత్సుడో ఏదో ఒకటి కావాలని చెప్పి మొండి పట్టుదలతో మనం పోతే మీరందరూ కూడా వెంట ఉండి ఉద్యమాన్ని నడిపితే 14 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను ఆమరణ దీక్ష పడితే తట్టుకోలేక అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు మళ్ళా దాని మీద వెనకకు పోయినారు మళ్ళొక్క ఏడాది రోజులు దాదాపు వందలాది మంది పిల్లలు చచ్చిపోయినారు చాలా పెద్ద ఉద్యమం జరిగింది ఆ రోజు ఇక తప్పని పరిస్థితుల్లో గతి లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంజూరు చేయక తప్పలేదు దేశంలో మనం మొత్తం 33 పార్టీల మద్దతు కూడగట్టి అదంతా చేస్తే 14 సంవత్సరాల తర్వాత 15వ ఏట తెలంగాణ ఇచ్చినారు ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఈ 10ఏళ్లలో మీ కళ్ళ ముందర ఉన్నది ఎట్లా ఉన్న పాలమూరు ఎట్లయింది పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధం పట్టినట్టుగా మీ ఇద్దరి మంత్రులు ఆనాడు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఆనాడు నెట్టెంపారు కానీ బీమా కానీ కల్వకుర్తి కానీ ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి నీళ్లు తెచ్చుకుంటే కొన్ని తెచ్చుకున్నాం మీ దగ్గర కూడా కోయిల్ సాగర్ లిఫ్ట్ మొదలుపెట్టినారు కానీ పెండింగ్లోనే ఉండే వెంకటేశ్వర రెడ్డి దాన్ని పట్టుబట్టి దాన్ని నిలబడి చేయించి ఈరోజు కొన్ని కొత్త నీళ్లు వచ్చే ప్రయత్నం చేసినారు నిన్నగాక మొన్న మీ అందరు తెలిసి మీ కళ్ళ ముందరనే నేనే పోయి పాలమూరులో స్విచ్ ఎత్తిన పాలమూరు రంగారెడ్డి పథకం దాని అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉన్నాయి అది త్వరలోనే నీళ్లు రాబోతూ ఉన్నాయి మీ నియోజకవర్గంలోనే ఉంది కరివేన కరివేన రిజర్వాయర్ ఎక్కడ పెట్టాలని నేను వెంకటేశ్వర రెడ్డి నిరంజన్ రెడ్డి అందరం కలిసి చెత్త గుట్టలన్నీ తిరిగినా నేను కరివేన దగ్గర ఉన్న గుట్టలన్నీ కూడా నేను స్వయంగా ఒక రోజంతా తిరిగినాను ఎందుకంటే తక్కువ భూమి మునగాలి తక్కువ నష్టం జరగాలి ఎక్కువ నీళ్ళు లాగాలి గుట్టల పంట ఉండాలని చెప్పి నేనే స్వయంగా పరిశీలన చేసి కరివేన రిజర్వాయర్ కట్టుకున్నాం కరివేన రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతా ఉంది ఉన్నాయి ఒకసారి దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి అంటే దేవరకద్ర యొక్క ఆయకట్టు ఇప్పుడు నేను సాధించిన వెంకటేశ్వర రెడ్డి సాధించిన 99,000 కాకుండా మరొక 60,000 దాటితే 150,000 ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు మన దేవరకద్ర నియోజకవర్గానికి వస్తాయి ఈ రకంగా పని జరిగింది మీ కళ్ళ ముందు ఉంది విషయాలన్నీ మీకు తెలుసు మన కొత్త మేనిఫెస్టో కూడా విడుదల చేసినాం మీకు అన్నీ చెప్తా ఉన్నారు పెన్షన్ ఎంత పెంచుతాం రైతు బంధు ఎంత పెంచుతాం సన్న బియ్యం ఎట్లా ఇస్తాం అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను మీ అందరినీ కోరేది మీరు ఇంతసేపు వెయిట్ చేసినారు నాకు అర్ధగంటన మాట్లాడాలన్నది కానీ ఇంకా నేను గద్వాల ముట్టాలి మక్తల్ ముట్టాలి ఆడికెళ్ళి నారాయణపేట పోయి మళ్ళీ రాత్రి పడకుండా లేచుకుంటే బస్సులను గిసులను హైదరాబాద్ పోవాలి అందువల్ల మీరందరూ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి చెప్పిన విషయాలు వెంకటేశ్వర రెడ్డి చాలా గట్టి మనిషి ధీటైన మనిషి ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగత పనులను అడగలే ఆయన కోసం నాకు ఇది కావాలి సార్ నా ఇల్లుకి ఇది కావాలి సార్ నా పర్సనల్ పని సార్ అని నన్ను ఎన్నడూ అడగలే ఎప్పుడు అడిగినా చెక్ డ్యాములు కానీ కాలువలు కానీ డెవలప్మెంట్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ లేదా ఇప్పుడు ఇచ్చిన గృహలక్ష్మి ఇండ్లు కానీ అవి ఎక్కువ కావాలని అడిగినాడు కానీ ఆయన వ్యక్తిగత పనులు అడగలే ఇప్పుడు ఆయన కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు చాలా సమంజసమైనటువంటివి గవర్నమెంట్ మనదే వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాటి అన్నింటినీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ మీరు నాకు పెద్ద మనసుతో సెలవు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ.